हाई अंडी वेलकम टू केएल टेलरिंग बहुत अंदर अंतक मुझे वीडियो मैं 38 साइज ब्लौज कटिंग अने कदमी आ ब्लौज दी पार्ट पार्ट मन स्टिचिंग एला चूदा दांट्लो भागंगाने मोदटगैते मन हैंड्स वच्चेसी पुट्ली बटन्स डिजाइन अने दीनिकि पेट्टुकुंटुन्नामु दानि कोसम वच्चेसी सारी लो नुंचि ई चिन्न पीस अनेदि नेनु कट चेसानंडि इदि वच्चेसी मनकि सारी पोते ब्लौज मन मेरून कलर वे दीन डिजाइन अने मन वीडियो हैंड्स मन सिंपल एला रेडी चूदा डिजाइन हैंड्स लागा मोदटगैते नैन सारी तीस पीस अने इला मन चिन्न पीसला दी कटिंग से चूँ इला इला मन के कावाले अंट मन रेडी चेसा पीसल చిన్న పీసులాగా ఇలా కట్ చేసుకుని ఆ తర్వాత మనకి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి అవి తీసుకోండి ఈ సైజ్ బాల్స్ ఆ తర్వాత వచ్చేసి ఒక థ్రెడ్ అనేది తీసుకుని మీరు ఇలా లోపల వైపు పెట్టేసుకుని ఒక రౌండ్ అనేది చుట్టేసుకుని చేతితో ఆ తర్వాత ఈ థ్రెడ్ తో మీరు ఇలా చక్కగా ఒక 4-5 సార్లు అంటే గట్టిగా చుట్టేసుకుని మెలిక అనేది వేసేసుకోవాలి అంటే మన పూలు మాల్కడతాం కదండి ఆ విధంగా మెలిక అనేది వేసేసి ఇలా కట్ చేసుకున్నాం అంటే ఎక్స్ట్రా ఉండ క్లాత్ అంతా చక్కగా మనకి బటన్ అనేది రెడీ అయిపోద్దన్నమాట చూస్తున్నారు కదండి అదే విధంగా నేను మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని మనం ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసిన ఈ బటన్స్ అన్నిటిని కూడా మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వచ్చి మొదటగా మన హ్యాండ్ అనేది తీసుకుందామండి ఇది ఎలా స్టిచ్ చేద్దామంటే ఈ కొచ్చ అనేది బయటికి కనిపించకుండా మనం స్టిచ్ చేద్దామండి మొదటగా హ్యాండ్ ఎంత ఉందనేది మనం కొలుసుకొని మధ్యలో సెంటర్ లో ఎంత ఉందో అంతకి అంత దగ్గర నుంచి మొదటగా ఒక మార్క్ అనేది చేసి అంటే కొచ్చ లోపల వైపు పెట్టవసరం లేదండి కొచ్చ అనేది సైడ్ తీసేసి ఆ తర్వాత 1 ఇంచ్ మనం ఇలా మార్క్ అనేది చేసుకోవాలి మొదటగా అలా చేయటం వల్ల ఏంటంటే ఒక దగ్గర ఎక్కువ అంటే గ్యాప్ అనేది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేది కాకుండా మనం పెట్టే పుట్లి బటన్స్ అన్నివి కూడా ఒకే లెవెల్ లో వస్తాయని ఈ విధంగా మార్క్ అనేది చేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్ గా వస్తదన్నమాట చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ బటన్ వచ్చేసి నేను పై వైపుకి తీసుకున్నానండి కొచ్చ అనేది లోపల వైపుకి వదిలేస్తూ ఇలా నేను స్టిచ్ అనేది చేస్తున్నాను చూడండి రెండు వైపుల కూడా మీరు చేతితో ఇలా రెండు వైపుల పెట్టుకొని నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా మొత్తం ఒక దాని తర్వాత ఒకటి మనం ఇలా దీనికి పైన పెట్టేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఈ బటన్స్ అనేవి కుట్టేటప్పుడు మనకు జరుగుతూ ఉంటాయి కానీ మనం నీట్గా సెట్ చేసుకొని పట్టుకొని రెండు చేతులతో నిదానంగా కుట్టుకోవాలి అలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ గా మొదటగా కట్ చేసిన లైనింగ్ అనేది ఉంది కదండి ఆ లైనింగ్ అనేది తీసుకొని దీని పై వైపును పెట్టేసి ఇలా మొదటగా మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు పైనే అంటే మనకు పై వైపును తిప్పితే కుట్టు అనేది కనిపిస్తది కదండి ఆ కుట్టు పైనే ఇంకో కుట్టు అనేది మనం వేసేసుకోవాలి ఇలా మనం స్టిచ్ చేసామంటే ఏంటంటే ఈ కింద కొచ్చ అనేది మనకి కనిపించదండి ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటది చూడండి ఇలా నేను లైనింగ్ అనేది కింద పట్టేసి మన హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైన పెట్టేసి ఫస్ట్ లో మనం వేసిన కుట్టు పైనే ఇంకో కుట్టు అనేది వేస్తున్నాను చూడండి ఇది కొంచెం కష్టం కనిపిస్తది ఎందుకంటే బటన్స్ టైట్ గా ఉంటాయి కాబట్టి కుట్టు అనేది కొంచెం పట్టుకున్నట్టు అనిపిస్తది అయినా కూడా మీరు నిదానంగా మీరు కుట్టుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తది చూస్తున్నారు కదండి ఎంత నీట్ గా వచ్చినయో మన బటన్స్ అన్ని కూడా పై వైపుకి ఇలా నీట్ గా వచ్చేసిని కొచ్చు అనేది ఏది కూడా కనిపించకుండా మొత్తం మనకి లోపలికి వెళ్ళిపోయిందన్నమాట చూడండి ఇలా మనం కొచ్చ అనేదంతా లైనింగ్ వైపుకి తిప్పుకొని ఇప్పుడు వచ్చేసి పై నుంచి అంటే లైనింగ్ పై నుంచి ఇంకో కుట్టు అనేది మనం వేసుకున్నామంటే ఈ కొచ్చ అనేది అటు ఇటు పోకుండా మనకి చాలా నీట్ గా ఉంటదన్నమాట చూడండి ఈ విధంగా చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ హ్యాండ్స్ అనేది ఇలా తిప్పేసుకున్నామంటే మనకి ఈ బటన్స్ అన్ని కూడా చాలా నీట్ గా వస్తాయి ఇంకా చాలా ఫినిషింగ్ గా ఏటి వైపును కూడా కొచ్చ అనేది కనిపించకుండా చాలా బాగుస్తది చూస్తున్నారు కదండి ఇలా మనం ఈ డిజైన్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ ని అలాగే మన బ్లౌజ్ పీస్ ని రెండింటిని కలిపేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ సైడ్ లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు దీనికి హ్యాండ్ వైపుకి హ్యాండ్ కి సారీ రెండు వైపుల కూడా మనకి స్టిచ్ అనేది అంటే వేరే పీసులు అనేవి మనం యాడ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మొదటగా మనం కట్ చేసాం కదండి ఈ బ్లౌజ్ కటింగ్ లో చూపించాను మీకు నేను లైనింగ్ అనేది కట్ చేశాను ఆ లైనింగ్ అనేది పెట్టేసుకుని మన బ్లౌజ్ పీస్ లో నుంచి ఇలాగే సేమ్ ఒక హ్యాండ్ కి వచ్చేసి రెండు పీసులు అనేవి మనం కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను ఇదే విధంగా మీరు తీసేసుకుని సైడ్ ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చూడండి ఒక లైనింగ్ రెండు మనకి
ब्लौज पीसलो पै वन मन की मन मेन फैब्रिक किंद वाइपन लाइनिंग पीस अनेको इला स्ट्रेट कुटने वैसे चूँ इला स्टिचे इपू मन की किंद वाइपन लाइनिंग पै वाइपन मन की मन ब्लौज पीस अनेतम आ तर मन सैड एक्सट्रा उड़े क्लादा कटेकोनी इप्पुडु दीनि पैन इंको स्टिच मनं वेसुकोवच्चु चूस्तुन्नारु कदा खर्चु अनेदि लोपलकि असले कनिपिंचलेदु कनिपिंचकुंडा वस्तुंदन्नमाट इप्पुडु रेंडो सैड नि कूडा मनं सेम अदे विधंगा लैनिंग पीस ब्लौज पीस रेंडिटिनि इला पेट्टेसुकोनि स्टिच चेसुकुन्नामंटे मन हैंड अनेदि चाला नीट गा वस्तुंदि प्लस डिजाइन कूडा मनकि रेडी अवुतुंदि चूस्तुन्नारु कदा दीनि पैन अटुवैपु इटुवैपु कूडा इंको स्टिच अनेदि वेसुकुन्नामंटे ई खर्चु अनेदि पैकि लेकपोकुंडा नीट गा उंटुंदि मन वीडियो मीकु नच्चिनట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి హ్యాండ్ అనేది ఎంత నీట్ గా రెడీ అయ్యిందో అలాగే ఈ పై నుంచి ఒక కుట్టు ఎందుకు వేస్తున్నాం అంటే అది మనకి ఫినిషింగ్ గా కూర్చోవడం కోసమని కుట్టు అనేది వేస్తున్నాం బటన్స్ అనేవి మాత్రం చాలా బాగుంటాయండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్ గా ఈ బటన్స్ అనేవి మనం సింపుల్ గా డిజైన్ చేసుకోవచ్చు ఇలా చేస్తే మనకి హ్యాండ్ అనేది నీట్ గా రెడీ అయిపోయింది అన్నమాట చూస్తున్నారు కదండి అదే విధంగా మనం రెండు హ్యాండ్ ని కూడా నేను రెడీ చేసి ఉంచాను ఈ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి।